ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం ఆలయాల దగ్గర భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తరద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. స్వామివారిని ఉత్తరద్వారం దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోవిందనామ స్మరణలతో దేవాలయాలు మారుమోగాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఉత్తరద్వారం గుండా దర్శనమిచ్చారు. ఉదయం 6:42 నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. నరసింహ నామస్మరణలతో ఆలయ తిరువీధులు మారుమోగాయి. స్వామివారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల కోలాహల సందడి నడుమ ఉత్తరద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వరంగల్లోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం ఎదులాబాద్ గ్రామంలో శ్రీ గోదాదేవి సమేత శ్రీమన్నర్ రంగనాయక స్వామి ఆలయంలో స్వామివారిని ఉత్తరద్వారం గుండా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆనందబాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామునే మూల విరాట్లకు అర్చకులు మహాక్షీరాభిషేకం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి చిన్న ములుకునూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం మా అందరి మీద ఉంచి, ఈ ప్రభుత్వం మీద ఉంచి, ఈ ప్రజల మీద ఉంచి, అందరు కూడా మంచి సుఖ సంతోషాలు ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందని మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.